అందులాలండి, ఈరోజు 20 మే క్రైస్తవ సహవాసం గురించి ఇంకా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 10:24లో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనడి అని చెప్తూ ఉన్నారు. సహవాసం అనేది మానవాళికి దేవుడు నియమించిన క్రమం. దేవుడు మానవుని 6 రోజులు శ్రమించేలాగా సృష్టించాడు. 7వ రోజు విశ్రాంతి, సహవాసము మరియు ఆరాధన కోసం ఖాళీగా ఉంచాడు. సాధారణంగా సంఘ ఆరాధన కోసం కలిసి రావడం ద్వారా మనం ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉంటాం. కానీ ప్రార్థన కూటాల్లో, సాక్ష్యం కూటంలలో మరియు వీధి సమావేశాల్లో కూడా సహవాసం ఉంటుంది. కళాశాలల్లోని విద్యార్థులకు గుంపుగా చేసే బైబిల్ స్టడీ, తర్వాత చిన్న ప్రార్థన సమావేశము, వీటిలో కూడా సహవాసం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు అనధికారంగా కలుసుకున్నప్పుడు సహవాసం చాలా మధురంగా ఉంటుంది, ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. సహవాసము అనేది నిష్క్రియాత్మకమైన విషయం కాదు, అంటే పాసివ్ కాదు. ఇది కేవలం ఒక సమావేశానికి హాజరు కావడము. సహవాసం అంటే మనం సమావేశానికి ఏదైనా సహకారం అందించడం. ఇది ఇవ్వడము మరియు తీసుకునే ప్రక్రియ. కేవలం ఊరికి అటెండ్ అవ్వడమే కాకుండా వీ షుడ్ బి యూస్ఫుల్ టు దెమ్. మనం సహవాసం యొక్క కొన్ని ప్రయోజనాలను చూద్దాం. 1, ఒకరికొకరు బలపరచుకోవడం. మనకు సహవాసం అవసరం లేకపోయినా ఇతరులకు సహవాసం ఇవ్వడానికి మనం వారికి రుణపడి ఉన్నాం. ఆ ప్రక్రియలో మనం కూడా ఆశీర్వదించబడతాం. 2, వారి కష్టాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. 3, అందరూ మనతో ఆనందించేలా మన సంతోషాలను వ్యక్తపరచడం. 4, అందరి పరస్పర ప్రయోజనం కొరకు అనుభవాలను పంచుకోవడం. మన అజ్ఞానంలో మనం పొరపాటు చేసినట్టే మరొకరు ఇలాంటి పొరపాటు చేయకుండా, బాధపడకుండా మనం మనసాక్ష్యము నిరోధిస్తుంది. 5, దుఃఖపడి వారితో దుఃఖపడ్డం. 6, బలహీన సోదరుడికి దేవుని వాక్యం యొక్క మర్మములతో జ్ఞానోదయం చేయడం. మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు ఇతరులతో తప్పక పంచుకోవాలి. అప్పుడు అది మీ మనసుల మీద ముద్ర వేస్తుంది మరియు మీరు మరింత తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. 7, వెనుకకు మళ్ళిన వారిని ప్రభు వద్దకు తిరిగి రమ్మని హెచ్చరించడం. మీ సహవాసం యొక్క ప్రతిపాదన వారికి సంతోషకరమైన రోజులను గుర్తు చేయవచ్చు మరియు రక్షకుని వద్దకు తిరిగి రావాలనే కోరికను సృష్టించవచ్చు వారిలో. మనం మన రోజును సహవాసంతో దేవుని దిశగా, అంటే ఫస్ట్ దేవునితో సహవాసం చేయాలి మౌన ధ్యాన సమయంలో, తర్వాత ప్రార్థనతో, బైబిల్ అధ్యయనంతో దేవునితో సాన్నిహిత్యంగా ఉండాలి. ఆ తర్వాత తోటి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. ఈ విధంగా చేయాలని ప్రార్థన చేసుకుందాం. దయామేడ, సహవాసం యొక్క ప్రాముఖ్యత నేర్పించారు నాయన, దానివల్ల ప్రయోజనాలు కూడా చూసుకుందాం. ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.